రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మ కుమారిస్ పలువురు మేధావులు విశాలాకులు గాంధీ సేవల గురించి కొనియాడారు. అనంతరం గ్లోబల్ ట్రస్ట్ చైర్మన్ గుణ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ అహింస సేవా నిరతి గురించి గాంధీ భారత్కే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అహింస మార్గాన్ని నిర్దేశించారన్నారు. నాడు బారిస్టర్ చదవడానికి అప్పటి దక్షిణాఫ్రికా వెళ్తున్న నేపథ్యంలో గాంధీజీ తల్లి అతనికి పలు సూచనలు చేస్తూ మార్గాన్ని నిర్దేశించారు. మద్యం, అమ్మాయిలు, మాంసం, జూదం లాంటివికి దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. నాడు భారతీయులను నల్ల జాతీయులని మహాత్మా గాంధీని రైలు బండి నుంచి దించారు. అక్కడే భారతదేశానికి స్వాతంత్ర్యం తేవాలని, బలమైన పోరాటం చేయాలని సంకల్పించుకున్నారు గాంధీజీ. అలా కుటుంబం తల్లి మాట కోసం జీవిత కాలం చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చివరికి భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత గాంధీజీకి దక్కిందన్నారు. ఓర్పు, సహనం, అహింస మార్గాలుగా ఉండాలని గాంధీ ఆత్మకథ ప్రపంచ వ్యాప్తంగా గాంధీజీ సందేశం చేరింది. అలాంటి మహాత్ముడు 1948 జనవరి 30 ఇక లేరని తెలియడంతో మానవతావాదులు దిగ్భ్రాంతికి గురయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. ఇంకొక ఆయన ఎవరైనా, రామచంద్ర మిషన్ అయినా, వినోబాజీ అయినా, ఇప్పుడు ఎవరైనా, కాబట్టి అది ఆ విధమైనటువంటి ట్రిబ్యూట్ ఇవ్వాలని చెప్పి ఇలా ప్రపంచం అంతా గాంధీ యొక్క ఫిలాసఫీ, ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్, తర్వాత ఆయన చెప్పిన స్వదేశీ, ఆయన చెప్పిన స్వావలంబన్, ఆయన చెప్పిన స్వాభిమాన్, ఇవన్నీ ఈ దేశానికి ఓ సిలబస్ ఇచ్చిపోయింది. ఎడ్యుకేషన్ ఎట్లుండాలి, హెల్త్, అలాంటి మహానుభావుని గురించి ఇవాళ మనం మాట్లాడుకునే అవకాశం వచ్చింది. ఎక్కువ సమయం తీసుకొని నేను ముగిస్తున్నా. ఆఫ్రికన్స్ రైట్స్ కోసం ఫైట్ చేసి ఎన్నో విజయాలు సాధించినట్టే గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర తిలక్ వీళ్ళంతా రారా ఆయన మా అయ్యగారు నువ్వే మా హీరో అంటే, ఆయన నేను రాను ఇక్కడే ఉన్న ఆఫ్రికాలో నాకు పనులున్నాయంటే, అప్పటికి కస్తూరిబా, పెద్ద కొడుకు హరిలాలు, రెండో కొడుకు మణిలాలు, మూడో కొడుకు రామదాసు, లాస్ట్ కొడుకు దేవదాసు, నలుగురు కొడుకులు కథ ఏడుకుపోయిన గుడని వేసుకొని పోవడం రావడం, మొత్తం కుటుంబం విశ్వమానవాళికి అంకితం యజ్ఞంలో అర్పించింది తప్ప ఆయన పిల్లలు సుఖపడలేదు, ఆయన భార్య సుఖపడలేదు, వాళ్ళు ట్రస్టీలుగా ఉన్నారు. అంత కోటీశ్వరుడు ఆయన, తాత కోటీశ్వరుడు, తండ్రి కోటీశ్వరుడు అయినా ఆయన ఈరోజు మనం తినే ఆహారం ఈ రోజుకి ఉండాలి, రేపటి ఆహారం మనకు ఉండొద్దని కస్తూరిబాను కూడా తన వైపు మార్చుకొని, కస్తూరిబా కూడా తన సిద్ధాంతాన్ని నచ్చేపి ఆ విధంగా చేసుకుని దక్షిణాఫ్రికా ఎందుకు వచ్చింది, ఇండియాలో ఆయన చేసినటువంటి ఉద్యమం, ఆఖరికి చివరికి ఏమైంది, ప్రపంచం అంతవరంగా గాంధీ లైన్లనే మార్టిన్ లూథర్ కింగ్ కానీ, నెల్సన్ మండేలా కానీ, అంగ్ సాక్ సూకీ కానీ, టాల్స్టాయ్లా కానీ, జాన్ రస్కిన్ కానీ, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఇలా ప్రపంచం అంతవరంగా దేశ భారతదేశానికి ఇండిపెండెన్స్ 47 వచ్చింది. 47 తర్వాత 57 మధ్యన 10 ప్రపంచవ్యాప్తంగా మీరు యుఎన్ఓలో పోయి, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో మీరు లిస్ట్ తీసుకుంటే, గాంధీ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇదే స్ఫూర్తితోనే కొన్ని దేశాలకు కూడా ఇండిపెండెన్స్ వచ్చింది. అంటే గచ్చిబౌలి ఎక్కడంటే సాఫ్ట్వేర్, 800,000 ఉన్నారు గచ్చిబౌలి అంటే నేను అనుకుంటా 20 మంది ఉంటారు తక్కువలు తక్కువ, అన్ని సాఫ్ట్వేర్ కదా, అంతేనా ఉంటారా, అంత ఉండరా, మొత్తం 10 ఉంటారా, 10 యూత్ అంతా, ఆడపిల్లలు, మోపిల్లలు, వాళ్ళకి ఇంకా ప్రపంచంతో సంబంధం లేదు, తల్లితో సంబంధం లేదు, తల్లితో సంబంధం లేదు, అసలు మనిషితో సంబంధం లేదు, ప్రేమతో సంబంధం లేదు, సత్యంతో సంబంధం లేదు, త్యాగంతో సంబంధం లేదు, సేవతో సంబంధం లేదు, ఏం చేస్తున్నారా, సాఫ్ట్వేర్ ఎంత వస్తుంది, 200,000 చలో, ఏం చేయాలి, శనివారం ఆదినాడు పోవాలి, అది పబ్బులు, క్లబ్లు, కల్చరు కథ రాదు, ఈ సంపాదించిన అన్ని ఆడబెట్టాను రాదు, దేనికి జీవిస్తున్నవాడు భూమి మీద ఎందుకు పోతుంది అంట, అది మీరంతా ఆ పని చేస్తూ, ఇప్పుడు మీరు ఆల్రెడీ కలుపు మొక్కలు మీకడం మొదలు పెట్టింది, మీరు మీ అమ్మడి మేము కూడా వస్తాం, మొత్తం కలుపు మీకాలే, మంచి తులసి మొక్కలు పెట్టాలి మనం.